ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలం ఇవన్నీ చూసినప్పుడు మీకు నచ్చిందా? నేను చెప్పినాను కదా, కెనడాలోని టొరంటో పట్టణంలో ఇప్పుడు స్నోఫాల్స్. దాని నిమిత్తమై ఎక్కడ చూసినను ధవళవర్ణముతో చాలా అందంగా ఉన్నది. ఇంటిపైన కప్పు మీద ఆ మంచుపడి తెల్లగా ఉన్నది. ఎక్కడ చూసినను కారు మీదంతా అలాగనే మంచుపడి మంచి వైటు. చూచుటకు అంత అందంగా ఉన్నది. సూర్యుని వెలుతురు వచ్చినప్పుడు ఈ వైటు చూసినప్పుడు అంత అందంగా ఉండడము చూడగలుగుతున్నాము. ఎలాంటి ఇది కురుస్తోంది అని అనుకుంటున్నారా? మన ఊర్లో వర్షం పడి తుప్పర్లు పడతాయి కదా, ఆ వర్షం పడి కురిసినప్పుడు చలి వలన అది అలాగే మంచుగడ్డగా మారిపోతుంది. మంచుగా స్నోగా మారి అలాగే పువ్వు వలె వచ్చి పడుతుంది. చూచుటకు చాలా రమ్యంగా ఉంటుంది. దీని గురించి బైబిల్లో చెప్పబడి ఉందా? ఆ చెప్పబడి ఉంది. యెషయా 1:18 దేవుడు చెబుతున్నారు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నారు, రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె తెల్లవగును. పతి తెలుపుగా ఉన్నది కదా తెలుపు, అలాగే తెల్లని మంచు కొండ. ఈ మంచును గూర్చి, ఈ స్నోను గూర్చి దేవుని వాక్యం చెబుతున్నది. మంచు కొండ, అదే ఇంత తెల్లగా ఉన్నది చూశారా, శుభ్రంగా ఉన్నది చూశారా. ప్రభు అయిన యేసు మన హృదయంను అలా మారుస్తారట. మన పాపము వలన మరకపడి హృదయము పాప మరకతో నిండియున్నను యేసుక్రీస్తు రక్తము మనల్ని సకల పాపముల నుండి శుద్ధీకరించినప్పుడు మన పాపములు ఎర్రనివైనను మంచు కొండవలే తెల్లవగునట. ఎంత శుభ్రంగా ఉన్నది చూశారా. ఈ విధంగా శుద్ధమైన హృదయమును యేసు మనకు అనుగ్రహించును. యేసు రక్తమునకు ఆ శక్తి ఉన్నది. ఒకవేళ ఈ దినము ఏదో ఒక పాపం వల్ల మీరు సంకోచించి ఉండవచ్చును. ఈ కోపము వస్తోందండి, అసహనము చెలరేగుతోంది, ఈ ఇచ్చ హఠాత్తుగా హృదయంలో పుడుతోంది. పరిశుద్ధంగా జీవించాలని అనుకుంటున్నాను, అయితే ఈ విధంగా అప్పుడప్పుడు మరకపట్టి నా హృదయమే మరకపట్టి ఉన్నదని అనుకుంటున్నారా? ఇప్పుడే ఇదే సమయము యేసుక్రీస్తు రక్తము మీ హృదయమును కడిగినప్పుడు ఈ మంచు కొండవలే మీ హృదయము తెల్లగా శుద్ధంగా మారును. అప్పుడు మీరు దేవునితో చక్కగా మాట్లాడవచ్చును, దేవుడిచ్చే సంతోషమును అనుభవించవచ్చును, ప్రభు యొక్క స్వరమును వినవచ్చును, చాలా ఆనందంగా ఉండును. ఆ యేసుక్రీస్తు ఇప్పుడు మీ యొక్క అక్రమములను క్షమించి ఆయన రక్తంతో కడిగి హృదయంను ఇదే విధంగా తెల్లగా శుద్ధీకరించుటకు ఇష్టపడుచున్నారు. అలాగైతే ప్రార్థన చేస్తారా? హృదయంలో చేపెట్టుకుని, యేసయ్యా నా హృదయంను ఈ మంచు కొండవలే తెల్లగా చేయుము, పాప మరకలన్నీ నా హృదయంలో నుండి తొలగునట్లుగా మీ రక్తముతో నా హృదయమును కడుగుము. యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్.